హాయ్ అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ మనకి ఎక్కడ పో కనిపించకుండా పోట్లీ బటన్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ కదా. దీన్ని ఏం చేస్తానంటే అడుగు భాగంలో ఒక లైనింగ్ క్లాత్ పొడుగ్గా ఒక 2 ఇంచెస్, 1.5 ఇంచెస్ అంత తీసుకుని ముందైతే స్టిచ్ వేయాలి. ఎందుకు డైరెక్ట్గా మనకి పోట్లీ బటన్ స్టిచ్ చేయకూడదంటే, ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అంటే బ్లౌజ్ పీసు. డైరెక్ట్గా మనం పోట్లీ బటన్స్ కుట్టామంటే పీల్కుపోతుంది, అందుకని ఇలాగ ఒక క్లాత్ పెట్టుకుని కుట్టుకుంటే మనకు అస్సలు పోగనేది బయటకు రాదు, పీల్కుపోదండి. ఇప్పుడు 1 ఇంచ్కి మనం పోట్లీ బటన్స్ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎడమ చేతి వైపుకి హెడ్ పార్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. పోట్లీ బటన్స్ హెడ్ పార్ట్ ఉంటుంది కదా, అది 1 1 ఇంచ్కి పెట్టుకోండి, సరిపోతుంది. అలా మొత్తం మనకి 10-11 వరకు వచ్చాయండి. ఇలాగ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, సూదికి దగ్గరలో పెట్టండి పోట్లీ బటన్స్, అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అన్నీ కూడా. నేను గోల్డ్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే, మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, దానికి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఉంది, అనుకుని గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ అంతే. లాస్ట్కి ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని తిప్పేసుకుంటే మనకి నీట్గా రెడీ అయిపోతుంది. ఎందుకు మధ్యలో క్లాత్ పెట్టాను ఇప్పుడు అర్థమైంది కదా, డైరెక్ట్గా కుట్టేస్తే పీలుకుపోతుంది కాబట్టి మనం ఇలాగ ఆపోజిట్లో ఒక క్లాత్ పెట్టుకుని కుట్టుకుంటే పీల్కుపోదు. ఇలా నీట్గా కుట్టేసేయండి. ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి, బాగుంటుంది. అయితే ఇలా కుట్టినప్పుడు మనకి ఏమన్నా నలిగిపోయినట్టుంటే పోట్లీ బటన్స్ మనం ప్రెజర్ చేయాలన్నమాట ఇలాగ, అప్పుడు రౌండ్గా వస్తుంది. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. సో అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేద్దాం లైనింగ్ని. ఇంకో ఇలా ప్రెజర్ పెడితే మనకి రౌండ్గా వస్తుంది. మొత్తం కూడా ఇలాగ రౌండ్గా చేసుకోవాలి, ఇలాగ అప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు లైనింగ్ మొత్తం జాయిన్ చేసేద్దాము. దీనిపై పెట్టేసుకుంటే ఇలాగ ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఎక్కడ కూడా ఖర్చు కనిపించదు మనకి, ఖర్చు కనిపించకుండానే నీట్గా ఉంటుంది. ఇలాగా ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకుని బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకోవాలి. కొంచెం దూరం కుట్టుకుని అంటే దూరం కుట్టు పెట్టుకుని ఇలా అరిచేతి సహాయంతో ఇలా నీట్గా అద్దుకోవాలి, లేకపోతే మళ్ళీ ముడతలు వస్తుంది. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా చేసేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర కూడా అంతే. మనం ఆల్రెడీ కట్ చేసిన నెక్కే ఈజీగా వేసేసుకోవచ్చు మన కట్ వర్క్ అనేది, చెప్తాను అది ఎలాగో. ముందైతే జాయిన్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా కింద పార్ట్ కూడా అంతే అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ
ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అక్కడక్కడ మనకి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో టక్స్, అవి పెట్టేసుకోండి. ఇక చిన్న టక్ ఇక్కడ ఒక టక్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం డిజైన్ వేద్దాము. అయితే నాకు వచ్చేసి 4 ఇంచులు వెడల్పు, 4 ఇంచులు పొడుగు తీసుకున్నాను. అంటే ఫోల్డింగ్ వైపు 4 ఇంచులు, అంటే మొత్తం పొడుగు వచ్చేసి 8 ఇంచులు అండి. 8 ఇంచులు పొడుగు తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 4 ఇంచులు, ఎందుకంటే నాకు విడ్త్ వచ్చేసి అలాగే ఉంది ఖర్చుతో కలిపి. ఇలా ఒక సైడు మొత్తం 3 వైపులా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుని ఇంకో చూడండి, ఇలా పెట్టేసుకుని మనం ఫస్ట్ అయితే నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. కదలకుండా ఉంటుంది, నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మనం కట్ వర్క్ ఇద్దాం. ముందుగా రెడీ చేసి పెట్టుకోమని చెప్పాను కదా ఒకసారి వీడియోలో, మనం కట్ చేసేది రౌండ్ అనేది, లేదంటే మీరు కావాలనుకుంటే ఏదైనా మూత సహాయంతో కూడా మీరు ఇలాగ రౌండ్ తీసుకోవచ్చు. ఒక మూత తీసేసుకుని దాంతో తీసుకున్నా కూడా మీకు రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలాగ ఒక మూత సహాయంతో తీసుకోండి, ఇంకా బాగా వస్తుంది. నాకు అలవాటు కాబట్టి నేను ఇలాగ మార్కింగ్ వేస్తున్నాను. ఇలాగా చూడండి, ఈజీగా వచ్చేసింది కదా కట్ వర్క్ అనేది. ఇప్పుడు కుట్టుకుని కట్ చేసుకోవాలి. చిన్న కుట్టు మీద కుట్టుకోండి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మూలలు వచ్చిన చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలంతే. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చూడండి, ఇప్పుడు కట్ చేసేద్దాం. ఆ కట్ వర్క్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ కట్ చేస్తాను, ఆ తర్వాత రౌండ్గా కట్ వర్క్ కట్ చేసేద్దాం. ఇలాగా రౌండ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా చూస్తే చాలు సరిపోతుందండి. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలాగ ప్రెస్ చేసుకుంటే ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ముడతలు కనిపించవు, ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ కనిపించకపోతే కట్ వచ్చిన చోట లైట్గా ముడత కనిపిస్తుంది, ఆ ముడత ఉండదు. ఇలా ప్రెస్ చేయండి, అక్కడ సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా పెట్టేసుకుని కొంచెం ప్రెషర్ ఇచ్చారంటే సరిపోతుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా కట్ వచ్చిన చోట లైట్గా ప్రెషర్ ఇచ్చామంటే ఇలాగా సరిపోతుంది. అన్నిటికీ అంతే, నెక్కకైనా దేనికైనా అంతేనండి.
ఇలాగ అయిపోయింది. ఇప్పుడు మనం టాప్ స్టిచ్ వేసేద్దాం. సన్నగా వేయండి, మరీ పెద్ద కాదు. సన్నగా వేస్తే మనకి నీట్గా కనిపిస్తుంది. ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, బయటకు లాగాలి. మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా లోపల ఏమైనా ఎలా వెళ్ళిపోతుంటే ఒక పిన్ని సహాయంతో బయటకు లాగండి, షేపు బాగా కనిపిస్తుంది. ఇలా దరిసరిగా వేసుకుంటాం వల్ల మనకి కట్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా, కొంతమంది అంటారు కదా ఫోల్డ్ అయిపోతుందని, అలా ఫోల్డ్ అవ్వదు అన్నమాట. చూసారు ఎంత బాగా అయిపోయిందో. ఇంతేనండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ ఒరిజినల్ తీసేసుకోండి. సీదా అనేది మన వైపు వేసుకుని ఉల్టా అనేది, మనకి లైనింగ్ ఉంటుంది కదా ఉల్టా, ఉల్టా అనేది ఎలా తెలుస్తుందంటే మార్కింగ్ వేస్తాం కదా, అది సీదా అనమాట. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేస్తాం కదా, అది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి. ఇలాగా లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేయండి. ఒక చిన్న సన్నగా ఒక స్టిచ్ వేసేయండి, సన్నగా ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ అంతా జాయిన్ చేసేయండి. మొత్తం జాయిన్ చేసేయాలి. సైడ్కి ఎలాంటి మనకి ఎగస్ట్రా ఖర్చు ఏం అవసరం లేదు, చిన్న సైజు బ్లౌజే కాబట్టి. ఇలాగ నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా స్టార్టింగ్ ఎండింగ్లో పఫ్ పెట్టడానికి స్టార్టింగ్ ఎండింగ్ ఉంది కదా, అది కూడా ఇలాగా మార్కింగ్ వేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రిల్స్ అనేవి మన వైపుకి ఒక నాలుగు మూడు వస్తాయి ఈ సైజుకి. ఇంకో ఒకటి రెండు మూడు, మూడు వచ్చినాయి అండి. మళ్ళీ పాదం వైపుకి ఇంకొక మూడు వస్తాయి. చిన్న చిన్నగా పెట్టుకుంటే ఇంకెక్కువే వస్తాయి. మనకి ఎటు వచ్చిన మొత్తం పాదం వైపుకి, అదేవిధంగా మన వైపుకి అలా పెట్టుకుంటూ వెళ్తేనే మనకి నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు రెండోది కూడా, రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్. ఇదే మెథడ్లో తిప్పేసుకుంటాం. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసేయండి. ఇలా లైనింగ్ మొత్తం జాయిన్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా పఫ్ స్టార్టింగ్ ఎండింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే
మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రిల్స్ పెట్టేయండి మన వైపుకి, మిడిల్ వచ్చే వరకు ఎన్ని వస్తే అన్ని, తర్వాత వచ్చేసి పాదం వైపుకి ఇలాగా. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ తయారు చేసిన హ్యాండ్ని జాయిన్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ ఏదో వస్తుందో ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా కటింగ్లోనే. ఇప్పుడు చూడండి ఫ్రంట్కి ఏదో వస్తుందో అది చూసేసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇంకో సైడ్ కూడా ఇలా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోండి. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి పఫ్ అనేది ఎలా వచ్చిందో. చూసారా ఎంత బాగా వచ్చేసింది, చూసారా చూడండి ఎంత బాగా నిలబడిపోయిందో చూడండి. ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.